అది వెరీ గుడ్. డాక్టర్ గారు దేవుని మార్గంలో నడవాలి, దేవుని మార్గంలో నడిస్తేనా ఇంకా అసలు ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది అసలు, దేనికి మనం బాప్తిసం తీసుకోవాలని, దేనికి పరలోక రాజ్యము. మీరు అనేక మందికి వైద్యులు మీ దగ్గరకు వస్తారు డాక్టర్ గారు అయిన తర్వాత, కొంతమంది ఆగుబోతులు వస్తారు, కొంతమంది చెడు అలవాట్లకు గురి అయ్యి మొత్తం అన్నీ కూడా పాడైపోయిన వస్తారు. మీరు స్పెషలిస్ట్ హార్ట్ స్పెషలిస్ట్ అయితే, కిడ్నీ స్పెషలిస్ట్ అయితే, ఎవరిని ఏమంటారు ఏమండి ప్రేగులు అంటే అది క్యాన్సర్ స్పెషలిస్ట్ అయితే ఏమండి, మీరు చదివే దాని చదువుని బట్టి వారు వస్తూ ఉంటారు. ఏమండి మీరు అలా చేయొద్దు, ఎలా చేయొద్దని మీరు మంచి మనసుతో వారి ట్రీట్మెంట్ చేసి అనేక మందిని మంచి మార్గంలో నడిపించి, ఏమండి సేవా కార్యక్రమం నడిపించి తలంతు దేవుడు ఇచ్చాడండి, దేని స్తోత్ర. కాబట్టి నేను ఎంతగానో గర్వపడుతూ ఉన్నాను. రెండోసారి డాక్టర్కి నేను బాప్తిసం దైవ సేవకుల ద్వారా ఏమండి, మరి విశ్వాసుల ద్వారా మరి ఇవ్వడం అనేది అది దేవుడు ఇచ్చిన కృప. మరి తల్లిగారు ఏమండి, తల్లిగారు మా అమ్మ, మా అమ్మేనైతే అమ్మమ్మ ఏమండి, అమ్మమ్మ గారు తాతగారు ప్రోక్షణ ద్వారా నేను ఇక్కడే బాప్తిసం తీసుకున్నాను, ఇక్కడే బాప్తిసం పొందాలి అనేది గుర్తుంచుకోవాలి. మీకు మంచి జాబ్ వస్తుంది, బాప్తిసం తీసుకున్నారు కాబట్టి మీరు ఏం చేయాలి, నెలలో దశమాకు పంపించాలా మిల్లారా అంటే, పాత నిబంధనలో అలా ఉంది మీకు లక్ష రూపాయల శాలరీ రావచ్చు, కొత్త నిబంధన ఏమిటంటే అండి మీ హృదయంలో ప్రేరేపణ కలిగినంత దేవుడికి అది క్రమం అండి, అది చెయ్యాలా, అది క్రమం, ఎవరికి తెలియదు దానిలో మెండైన ఆశీర్వాదం ఎవరికి తెలియదు. నేను ఇలాగ ప్రవేశం చెప్పాను, డాక్టర్ గారికి ఉద్యోగం వచ్చింది, ట్రాన్స్ఫర్ అయిపోయాను, విత్తనం వేశాను ఫలించింది ఏమండి, ఫిర్యాదు ఏమి పెట్టలారా ఏమండి, దాన్ని ఏమంటారు చెట్టు ఫలాన్ని ఏమండి అనుభవించలేకపోయాను. ఫిర్యాదు అయినా సరే డాక్టర్ గారు మీరు ఏదైనా కానీ నేను అడిగితే మీకు చేయగలుగుతానని డాక్టర్ గారు వారు ఇచ్చారండి. కాబట్టి మీరు పరలోక రాజ్యం వెళ్ళాలని బాప్తిసం తీసుకుంటున్నారు, ఎవరు బలంతం లేదుగా మీకు మీరే తీసుకుంటా ఉన్నారు. కాబట్టి లోక స్నేహం కానీ, లోక విగ్రహాల పూజ కానీ ఏ కానీ వాటిపైన మీరు వ్యామృతి చెంది మళ్ళీ వాటిపైన మీరు వెళ్ళకూడదు, వాటన్నిటిని కూడా మీరు విసర్జించేవారుగా ఉండాలి. మరి వాటన్నిటిని విసర్జించాలనుకుంటున్నారు, ఏమి తినకూడదు అన్నమాట, ఏమండి ఏసీ మార్గంలో మీరు నడవాలి. మరి యాక్చువల్గా చెప్పాలంటే మరి ప్రభు బలారాధన కొన్ని అన్నాళ్ళకి రావాలి మీరు అంటే, నేను మీరు అనవచ్చు నేను అర గంటలో ఉంటానండి, అర గంటలో మీరు పార్సిల్ చేస్తాం, దేని స్తోత్రం, దీపరక్షణ ప్రార్థన చేస్తాను, చిన్ని ప్రార్థన చేయండి. తీసుకురండి రక్షణ పొందినోడి వస్త్రం కప్పండి, మీరు తిరగరండి ఇటు పైకి, ఉంటే చాలు జరుగు మరి
దేవుని వాక్యం ద్వారా మన డాక్టర్ గారు వారి హృదయాన్ని మార్చుకుని సొంత రక్షకునిగా వారి జీవితంలో వేసాన్ని తీర్చుకున్నారు. వారి హృదయంలో మరి దైవజనులుగా దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మరి మేము స్థలమైనాము. మేము మరి వాప్తి సంస్థ ఉన్నాం తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో డాక్టర్ గారికి మేము బాప్తి సమిస్తా ఉన్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి యొక్క కుమారికి పరిశుద్ధాత్మ నామములో డాక్టర్ జాహ్నవి గారికి బాప్తిసం ఇస్తా ఉన్నాం. పడి నేను రక్షణ పొంది కడుగా పడి నేను రక్షణ పొంది దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యము ద్వారా మీ హృదయాన్ని దేవుడు ప్రేరేపణ దాచేస్తే నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. మరి బాప్తిసమిస్తానికి సౌక్రం సిద్ధముగా ఉన్నాం కాబట్టి దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. పరలోక రాజ్యంలో చేరాలంటే ఒకరి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ నా తండ్రి యొద్దకు మరి చేరటానికి అర్హత పొందుకుంటారని దేవుడు తన వాక్ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈ ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యమేలా ఈ సమయం మరల రాదు. కనుక ఎవరన్నా బాప్తిసం తీసుకోవాలంటే చక్కగా మంచి సమయం. కనుక మీకు ఎవరైనా దేవుని మనస్సులో కానీ ఎవరైనా సరే దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల నాయన, నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభా జాహ్నవిని నీ చేతికి అప్పగించావు నాయన దేవానికి. నీ కుమార్తెగా ప్రభా ఆమెను అంగీకరించినందుకు వందనాలు. స్తోత్రం ప్రభా. దైవజనులను బట్టి మోషాయి గారిని, అమ్మగారిని, బిడ్డల్ని, ఇక్కడ చేస్తున్న పరిచయ బ్యారిష్ అంతటిని బట్టి వందనాలు. స్తోత్రం నాయన. ఈ చక్కటి అవకాశం ఈ బాప్టిస్ట్ కార్యక్రమంలో నాకు కూడా పాల్పంపులు ఇచ్చినందుకు వందనాలు. స్తోత్రం ప్రభా. ఆ కుటుంబాన్ని మీరు రక్షించండి. ఆ బిడ్డల జీవితంలో గొప్ప ఆశీర్వాదంలోకి నడిపించండి ప్రభా. నిత్యమైతే ఇంకెవరెవరన్నా ప్రేరేపించబడిన ఆయన ఇదిగో తండ్రి బాప్తిసం తీసుకుంటే కృప చూపమని సహాయం చేయమని యేసునామం నడుపుతున్నాం తండ్రి. బోలో యేసు మా రాజుకే, రాజు రాజుకే, ప్రభు ప్రభుకే, మెస్సీకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ సర్వశక్తి కలిగిన దీవెన. ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ బాప్తిసం తీసుకున్న డాక్టర్ జాహ్నవి గారికి, బాప్తిస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరికి, మన సీరియల్ దైవజనులు మరి స్టాలిన్ కుమారు రాజకుమార్ అయ్య గారికి, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ సదాకాలం తోడే ఉండి బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా బాప్తిసం పొందుకునే కృపణ దేవుడు అనుగ్రహింపచేయును గాక. ఆమేన్.